Hi friends, welcome to YouTube channel John. You only need one. Please subscribe to my YouTube channel John. Friends, ee roju nenu mee mungalki teeskochanu Tazoritin gel 0.05% WW Tazin gel Glanmark company 20 grams. Friends, ee cream ఏ విధంగా యూజ్ చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి, ఎంత డ్యూరేషన్ వరకు యూజ్ చేయాలి, ఎవరి రికమెండేషన్ మీద యూజ్ చేయాలో నేను టోటల్గా చెప్తాను, ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ అనేది టోటల్గా చూద్దాం, దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, టాజరిన్ జెల్ 0.05% WW టాజరిన్ జెల్ గ్లాండర్మా కంపెనీ 20 grams ఫ్రెండ్స్. ఇది కీప్ ది క్యాప్ టైట్లీ క్లోజ్ ఆఫ్టర్ యూస్. ఆఫ్టర్ యూస్ చేశాక దీని క్యాప్ అనేది టైట్గా క్లోజ్ చేయమని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనకు. సో ఈ క్రీమ్ మీరు వాడే ముంగల మీ డర్మటాలజిస్ట్ని కలిసి మీ డర్మటాలజిస్ట్ రికమెండ్ చేస్తే మాత్రమే ఈ క్రీమ్ని వాడండి. నేను చెప్పానని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ చూసి మీరు మాత్రం ఈ క్రీమ్ తెచ్చుకొని వాడకండి, ఎందుకంటే దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు రికమెండ్ చేశారు చూడండి రెడ్ కలర్లో, వార్నింగ్ టు బి సోల్డ్ బై రిటైల్ ఆన్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఏ డర్మటాలజిస్ట్ ఓన్లీ. సో ఈ క్రీమ్ని మీరు మీ డాక్టర్, స్కిన్ డాక్టర్, డర్మటాలజిస్ట్ రికమెండ్ చేస్తే మాత్రమే వాడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని చూసుకుందాం. ఇది ఎంఆర్పి వచ్చేసి 314 రూపాయలు, 314 రూపీస్ మీకు డిస్కౌంట్తో కలుపుకొని 300 రూపీస్లో వస్తుంది. దీని బ్యాచ్ నెంబర్ చూడండి, మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఫిబ్రవరి 2021లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్స్పైర్ వచ్చేసి జనవరి 2021లో, ఇట్స్ మీన్ జనవరి 2021లో ఎక్స్పైర్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము, చెప్తాను ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకోసం దీన్ని వాడతారని చెప్పేసి. సో చూడండి ఇట్లా ఉంటుంది ట్యూబ్ కంప్లీట్గా. దీన్ని కూడా ఓపెన్ చేద్దాము, చూడండి ఇక్కడ సీల్ ప్యాక్లో ఉంది. ఇది కూడా మెటల్ సీలింగ్లో వచ్చింది ఫ్రెండ్స్ టోటల్గా, ఇది ప్లాస్టిక్ కాదు, ఇది మెటల్. మీకు దీన్ని ఓపెన్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టి కొంచెం స్క్రూ టైటనింగ్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీ స్కిన్ పైన, అంటే మీకు యాక్నీ పింపుల్స్ వల్ల అయినా స్క్రాచెస్ కానీ లేకపోతే ఏమైనా స్క్రాచెస్ మీకు పడుంటే, మీ స్కిన్ పైన ఏమైనా గుంతలాగా ఉంటే, మీ స్కిన్ పైన బంప్ లాగా ఉంటే, మీ స్కిన్ పైన స్క్రాచెస్ ఉంటే, ఈ యాక్నీ స్క్రాచెస్ కానీ పింపుల్ స్క్రాచెస్ కానీ, మీరు మీ పింపుల్ని పాప్ చేసిన స్క్రాచ్ పడుంటే, నెయిల్ స్క్రాచ్ కానీ ఎలాంటి స్క్రాచెస్ కానీ మీ ఫేస్ పైన ఉంటే, ఈ క్రీమ్ని డైలీ నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకుంటే, ఈ క్రీమ్ని 3 months or 6 months మీరు ఈ క్రీమ్ని వాడినప్పుడు మీకు స్క్రాచెస్ అనేది మెల్లిమెల్లిగా స్లోగా రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఆ స్క్రాచెస్ అనేవి 100% రిమూవ్ అవ్వవు, ఒక 60-70% రిమూవ్ అవుతుంది. 60-70% రిమూవ్ అయినా సరే మీకు పాతగా కనిపించే స్కిన్ కన్నా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. కానీ స్క్రాచ్ అనేది ఇమీడియట్లీగా 1-2 డేలో వచ్చినవి కాదు కాబట్టి, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్లో వచ్చినాయి కాబట్టి, ఈ క్రీమ్ని కూడా ఒక 6 మంత్స్ మీరు రెగ్యులర్గా వాడినట్టయితే 6 మంత్స్లో మీకు స్క్రాచ్ని క్రాచెస్ అనేవి, యాక్నీ స్క్రాచెస్, పింపుల్ స్క్రాచెస్, మీరు పాప్ చేసిన స్క్రాచెస్ కానీ ఎట్లాంటి ఇట్లా కట్టింగ్ స్క్రాచెస్ ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ అవుతుంది. దాంతోపాటు మీకు కొన్ని పింపుల్స్ కూడా తగ్గుతుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తగ్గుతాయి. సో అన్నీ దానిపైన వర్క్ చేస్తుంది, కానీ కొంచెం వర్క్ చేస్తుంది, కానీ స్క్రాచెస్ పైన మంచి వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి స్క్రాచెస్ ఉన్నా ఈ క్రీమ్ని వాడండి, క్రీమ్ని యూజ్ చేయండి, మీకు ఈ స్క్రాచెస్ అనేవి తగ్గుతాయి. స్క్రాచెస్ అంటే ఏం లేదు, అది ఏమంటారు, మచ్చలు గుంతలాగా పడడము అట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అన్నీ తగ్గుతాయి ఫ్రెండ్స్. సో అవన్నీ తగ్గి మీకు మీ స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా బయటింగ్గా అనిపిస్తుంది, మీ స్కిన్ అనేది నీట్గా కనిపిస్తుంది, అన్నీ మంచిగా ఉంటుంది, మంచి యూజ్ అవుతుంది. కానీ మీకు డాక్టర్ రాస్తేనే, డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తేనే క్రీమ్ని వాడండి, మీ సొంతంగా తెచ్చుకొని మాత్రం మీ క్రీమ్ని వాడకండి ఫ్రెండ్స్. మీరు సొంతంగా తెచ్చుకొని వాడినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ స్కిన్ డర్మటాలజిస్ట్ రికమెండేషన్ మీదకి వాడండి, ఒక మంచి సాలిసిలిక్ యాసిడ్ ఫోమింగ్ ఫేస్ వాష్ వాడండి, ఎక్సెలా మాయిశ్చరైజర్, యాక్నీ యూవీ సన్స్క్రీన్, ఈ క్రీమ్
క్రీమ్ వాడండి, మీకు మంచి బెనిఫిట్ వస్తుంది. సో మాయిశ్చరైజర్ పెట్టండి, బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ పెట్టండి, నైట్లో ఈ క్రీమ్ పెట్టండి, మంచి బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ సింగిల్గా ఒక క్రీమ్ కూడా మీరు నైట్ యూజ్ చేస్తున్నారంటే ప్రాబ్లం ఏమీ లేదు, మీకు మంచి బెనిఫిట్ వస్తుంది, మంచిగా జరుగుతుంది. క్రీమ్ అనేది వాడండి, 6 మంత్స్ వరకు వాడండి. డర్మటాలజిస్ట్ మీకు డైరెక్షన్ చెప్తారు, ఎప్పటి వరకు వాడాలి, మీకు ఏ స్టేజ్లో యాక్నీ స్క్రాచెస్ ఉన్నాయి అనేటివి డాక్టర్ చెప్తారు. సో దాని మీద మీరు వాడండి ఫ్రెండ్స్, మంచి బెనిఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్లో ప్రతి ఒక్క కంటెంట్ ఉంటుంది, హిందీలో తెలుగులో రెండుట్లో వీడియోస్ చేస్తాను నేను. మీకు స్కిన్ కానీ హెయిర్ రిలేటివ్స్ కానీ ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కూడా చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.